శ్రీలంక అధ్యక్షుడిగా గోటబయ రాజపక్ష రాజీనామా చేసినా కూడా ఆయన మనిషినే పెట్టుకున్నాడు. రనిల్ విక్రమసింఘే కూడా మాకు అవసరం లేదని శ్రీలంక ప్రజలు ఇవాళ తీవ్ర నిరసన వ్యక్తపరుస్తోంది. వాస్తవంగా రనిల్ విక్రమసింఘే పార్టీకి ఏం బలం లేదు, నాకు తెలిసిన తర్వాత ఆయన ఒక్కడే ఉన్నట్టున్నాడు మంత్రి పార్లమెంట్లో. కానీ గోటబయ రాజపక్ష పార్టీకి ఇప్పటికీ పార్లమెంట్లో మెజారిటీ ఉంది కనుక ఆయన తెలివిగా తాను దేశం వదిలి వెళ్ళినా కూడా తన మనుషుల్ని తమ ప్రయోజనాల్ని కాపాడే వ్యక్తి దేశాధ్యక్షుడిగా ఉండాలి. రాజపక్ష కుటుంబంలో ఎవరిని ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు కనుక ఇతన్ని సీట్లో కూర్చున్నబెట్టిపోయారు. ఎందుకంటే గోటబయ రాజపక్ష సింగపూర్కు పారిపోయినా ఆయన తమ్ముడు మాజీ అధ్యక్షుడైన మహీంద రాజపక్ష దేశంలోనే ఉన్నాడు. సో ఇతర రాజపక్ష కుటుంబీకులు కూడా దేశంలోనే ఉన్నారు. సో వాళ్ళు నేరుగా అధికారం చేపడితే ప్రజలు అంగీకరించే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఈ శ్రీలంక ఈ దుస్థితికి కారణం గోటబయ రాజపక్ష కుటుంబమే. రాజపక్షాలే దీనికి కారణం. అది మహీంద రాజపక్ష కావచ్చు, ఆర్థిక మంత్రిగా ఉన్న బసిల్ రాజపక్ష కావచ్చు, అధ్యక్షుడిగా ఉన్నటువంటి గోటబయ రాజపక్ష కావచ్చు. ఈ రాజపక్షలే మాకు అవసరం లేదు అని శ్రీలంకలో ప్రజలు తీవ్ర ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల తమ ప్రాక్సీని పెట్టి తమ ప్రయోజనాలు కాపాడుకోవాలి అనే ప్రయత్నం జరుగుతున్నారు. ఎందుకంటే ఇప్పటికీ కూడా రాజపక్షల్లో రిగ్రెట్ లేదు. సింగపూర్ నుంచి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నేను శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి నా విధానాలకు సంబంధం లేదు, కరోనా వల్ల ఈ పరిస్థితి వచ్చింది, ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు నేను చేయగలిగిన పనులన్నీ చేశాను అని సమర్థించుకుంటున్నాడు. అందువల్ల పార్లమెంటుకు తక్షణ ఎన్నికలు జరిపి ఓ కొత్త ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ, ప్రత్యామ్నాయ ప్రభుత్వము వచ్చేంత వరకు శ్రీలంకలో పరిస్థితులు చల్లబడవు. అందువల్ల ఇవాళ రాజపక్షలు పోయినా అధికారికంగా కుటుంబం ప్రత్యక్షంగా అధికారాన్ని చలాయించకపోయినా వారి ఆశీస్సులతో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నంతకాలం ప్రజలు అంగీకరించరు. ఇప్పుడు ఏమవుతుంది అంటే శ్రీలంక అధ్యక్షుడిగా ఉంటూ దేశం విడిచి పారిపోయాడు రాజపక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తే అరెస్ట్ అవుతారని భయం. ఇప్పుడు తన తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా తమ అవినీతి పైన, తమ ఆర్థిక అరాచకత్వం పైన, తమ నిరంకుశ పాలన పైన ఏ రకమైన చట్టబద్ధమైన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని పెట్టే ప్రయత్నం రాజపక్షలు చేస్తున్నారు. కానీ శ్రీలంక సమస్యకు శాశ్వత పరిష్కారానికి ఒకటే మార్గం, వీలైనంత త్వరగా ఎన్నికలు జరపడం. సో అన్ని పార్టీలతో కూడిన ప్రభుత్వం అన్న ప్రతిపాదన వచ్చినా కూడా ఆ ప్రతిపక్ష పార్టీలు ఈరోటి ప్రజాగ్రహానికి గురి కావడం వారికి ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు రనిల్ విక్రమసింఘే ప్రభుత్వంలో అన్ని పార్టీలు చేరితే రేపు జరగబోయేది ఏంటి, శ్రీలంకలో ఈ ఆర్థిక సంక్షోభం పోదు, అప్పుడు ప్రజల ఆగ్రహానికి ప్రతిపక్షాలు కూడా గురి కావాల్సి వస్తాయి. అందుకే వారు తెలివిగా మేము అసలు ప్రభుత్వంలోకి రాము అంటున్నారు. సో ఇప్పుడు స్థిరమైన రాజకీయ ప్రభుత్వము రావాలి, ప్రజల అనుకూలమైన ప్రజలు అంగీకరించేటువంటి ప్రభుత్వము రావాలి. అది వచ్చాక ఆర్థిక విధానాలు, ప్రత్యామ్నాయ విధానాలను అనుసరించి శ్రీలంకల ఆర్థిక సంక్షోభానికి పరిష్కారం చెప్పాలి. కానీ ప్రజల ఉద్యమాలను వమ్ము చేసే రీతిలో, ప్రజా పోరాటాలను వక్రమార్గం పట్టించే రీతిలో రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్న రాజపక్షలు వారు వేస్తున్నటువంటి ఎత్తుగడలు ఈరోజు శ్రీలంక దుస్థితిని మరింతగా పెంచుతున్నాయి.